సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ఆస్పేజ శుద్ధ సప్తమి గురువారం పూర్వాషాఢ నక్షత్రం అక్టోబర్ 10వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దాన్ని తగిన నృసింహ చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకారం, అనంతరం ధూపసేవ. ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహప్రాణం, శ్రీభాష్యం, భగవద్క్షిణ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చేతవరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు గురువార ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చన, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కా గురువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ విస్తారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు మహానివేదనం, రాజభోగ నివేదనం, ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. గురువార ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకారం ఈ సమయంలో జరుగుతుంది. 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం, ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 3:00 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 5:30 గంటల ప్రాంతంలో నవరాత్ర ప్రయుక్తంగా చతుర్భుజతాయారు సువర్ణమ్మవార్ల మేడా త్రివేది మహోత్సవం జరుగుతుంది. 7:00 నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ, కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.